హాయ్ హలో అందరికి, నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ధృతి షణ్ముఖ వ్లాగ్స్. ఈరోజు ఉసిరికాయ పచ్చడి తయారు చేద్దాం. పక్కా కొలతలతో ఈ విధంగా తయారు చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా 1 కేజీ వరకు ఉసిరికాయలను తీసుకొని వాష్ చేసి తడి లేకుండా తుడిచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉసిరికాయల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేస్తూ వేయించుకోండి. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఉసిరికాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఉసిరికాయలు తొందరగా మాడిపోయి పచ్చడి తొందరగా నల్లబడుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని వేయించుకోండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని, అవి కాస్త చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. అలా అని మాడిపోయేంత వరకు వేయించుకోకండి, కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వండి. ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, అందులో ఈ పౌడర్ని యాడ్ చేయండి. 2 టేబుల్ స్పూన్ల పౌడర్ వరకు ఉంచుకొని మిగతా పౌడర్ని మొత్తం ఉసిరికాయల్లో యాడ్ చేసుకోండి. ఇందులోనే 20 వరకు వెల్లుల్లిపాయల్ని వేసుకొని కలుపుకోండి. తర్వాత మనం 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కదా, 1 కేజీ ఉసిరికాయలకి 1/4 కిలో కారం పడుతుంది. 1/4 కిలో అంటే నేను ఇక్కడ గ్లాస్తో కొలత తీసుకుంటున్నాను. మీరు కేజీకి 1/4 కేజీ కారం, 1/4 కేజీ సాల్ట్ తీసుకోండి. 1/4 కేజీ అంటే 250 గ్రామ్స్. ఇక్కడ నేను గ్లాస్తో కొలత తీసుకుంటున్నాను కాబట్టి గ్లాస్తోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. 1 గ్లాస్ కారం వేసుకున్నాను, 1/2 గ్లాస్ సాల్ట్ వేసుకున్నాను. మిగతా 1/2 గ్లాస్ సాల్ట్ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇందులోనే 2 టీ గ్లాసుల నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం కూడా 250 ml నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోండి. కారం, ఉప్పు, నిమ్మరసం ఉసిరికాయ ముక్కలకి బాగా కలిసే విధంగా బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పోపు తయారు చేసుకుందాం. ఇప్పుడు 1/2 కేజీ వరకు ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే 5 లేదా 6 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఇందులోనే 20 వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత స్టవ్ ఆన్లోనే ఉంటే వెల్లుల్లిపాయలు మాడిపోతాయి, అందుకని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాస్త చల్లారాక అందులో 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలపండి. పాత అల్లం పేస్ట్ కాకుండా అప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ అల్లం పేస్ట్ వేయడం వల్ల పచ్చడిలో గుజ్జు బాగా వస్తుంది. తర్వాత మనం పక్కన పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఈ పౌడర్ కూడా ఆయిల్లో బాగా కలిసే విధంగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ని చల్లారనివ్వండి. అలా అని పూర్తిగా చల్లారనివ్వకండి, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని ఉసిరికాయల్లో వేసుకొని బాగా కలపండి. ఉసిరికాయలకి ఆయిల్ మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలిపి మూత పెట్టి నెక్స్ట్ డే వరకు నాననివ్వండి. పచ్చడి ఒక రోజు మొత్తం ఊరడం వల్ల దాంట్లో సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువగా ఉంటే నెక్స్ట్ డే యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలకి కారం ఉప్పు ఏమి తక్కువగా అవ్వవు. ఇక్కడ నేను 3 డేస్ తర్వాత పచ్చడి ఎలా ఉందో చూపిస్తున్నాను. 3 డేస్ తర్వాత పచ్చడి పైన ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో నేను 1/2 గ్లాస్ వరకు సాల్ట్ వేసాను కదా, మిగతా 1/2 గ్లాస్ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మొత్తం
పచ్చడికి బాగా కలిసే విధంగా బాగా కలిపి జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. పచ్చడి అస్సలు నలుపు రాదు. ఈ కొలతలతో మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.